హాయ్, నేను డాక్టర్ రామాంజనేయులు, గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. డయాబెటీస్ జీర్ణ వ్యవస్థని చాలా విధాలుగా ఎఫెక్ట్ చేయవచ్చు. పర్టికులర్గా డయాబెటీస్ ఇండివిజువల్ చాలామంది పొట్టకు సంబంధించిన కంప్లైంట్స్తో మా దగ్గరికి వస్తుంటారు. పర్టికులర్ అప్పర్ అబ్డామినల్ డిస్కంఫర్ట్, తినగానే ఏదో రకమైన ఇబ్బంది, తిన్నా కూడా తినలేని లాంటి పరిస్థితి, లేదా భోంచేసిన తర్వాత బుక్తాయాసం అంటాం, బుక్తాయాసం, దాన్నే పోస్ట్ప్రాండియల్ ఫుల్నెస్ అంటాం, లేదా కొంతమందిలో వికారము, వాంతులు ఉండవచ్చు. ఇలాంటి కంప్లైంట్స్తో పాటు మలబద్ధకము, లేదా కొంతమందిలో నంబర్ ఆఫ్ మోషన్స్ ఎక్కువ ఉండడం కూడా జరుగుతుంటుంది. ఈ డయాబెటీస్ జీర్ణ వ్యవస్థను చాలా రకాలుగా ఎఫెక్ట్ చేస్తుంది. పర్టికులర్గా మజిల్స్ లేదా నాడీ వ్యవస్థను ఎఫెక్ట్ చేయడం వల్ల ఇలాంటి కంప్లైంట్స్ మనం డయాబెటీస్ ఇండివిజువల్స్లో చూస్తుంటాము. దీన్నే వైద్య పరిభాషలో డయాబెటిక్ గ్యాస్ట్రోపరిసిస్ అంటాం. బేసిక్గా ఈ మనం ఏదైతే భోంచేసిన ఆహారం ఏదైతే ఉంటుందో స్టమక్ నుంచి చిన్న పేగులకు పోవడానికి ఎక్కువ టైం పడుతుంది, అంటే డిలేడ్ గ్యాస్ట్రిక్ ఎంప్టింగ్ ఉంటుంది. ఇది పొట్టకు సంబంధించి, ఉదరంకు సంబంధించిన మజిల్స్, నాడీ వ్యవస్థను ఎఫెక్ట్ కావడం వల్ల ఇలా ఉంటుంది. కానీ ఈ డయాబెటిక్ గ్యాస్ట్రోపరిసిస్ ఉంది, ఇంకా వేరే ఏ కారణం లేదు అని మనము నిర్ధారణ చేయాలి. ఎందుకంటే డయాబెటిక్ ఇండివిజువల్ అయినప్పటికీ కానీ ఇలాంటి సిమ్టమ్స్ని మనం పెప్టిక్ అల్సర్ లేదా స్టమక్ సంబంధించిన అల్సర్ లేదా కంతులలో ఇలాంటి కంప్లైంట్స్ని మనం చాలా వరకు చూస్తుంటాం. అందుకనే మనం డయాగ్నోసిస్ డయాబెటిక్ గ్యాస్ట్రోపరిసిస్ అని నిర్ధారణ చేసే ముందు ఎండోస్కోపీ అనే చికిత్స విధానం ద్వారా, అంటే అప్పర్ జీఐ ఎండోస్కోపీ చేసి అల్సర్ కానీ, అల్సర్కు సంబంధించిన కాంప్లికేషన్స్ కానీ, లేదా ఇతరత్ర పొట్టకు సంబంధించిన పర్టికులర్ కంతులు లేదా అల్సర్ లేదని మనం నిర్ధారణ చేయాలి. అప్పుడే దీన్ని డయాబెటిక్ గ్యాస్ట్రోపరిసిస్ అంటాం. డయాబెటిక్ గ్యాస్ట్రోపరిసిస్ అనేది ఈ మధ్యన డయాగ్నోజ్ అయిన షుగర్ పేషెంట్స్ కానీ, లేదా ఈ షుగర్ చాలా కాలం నుంచి ఉన్నప్పుడు, లేదా షుగర్ అన్కంట్రోల్డ్గా పూర్తిగా కంట్రోల్లో లేనప్పుడు ఇలాంటి కంప్లైంట్స్ని మనం ఎక్కువ చూస్తుంటాం. నెక్స్ట్ ఏంటంటే డయాబెటిక్ గ్యాస్ట్రోపరిసిస్ని ఎలా నిర్దేశించాలి, ఎలా డయాగ్నోజ్ చేయాలి అనేది ఇంపార్టెంట్.